వెల్కమ్ టు సాయి మాస్టర్ అకాడమీ. ఈరోజు మనము 2A లో పార్షల్ ఫ్రాక్షన్స్ ఆల్రెడీ ఫినిష్ చేసుకున్నాము. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫస్ట్ చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ చాలా ఈజీగా ఉంటుంది. ద వెయిటేజ్ ఫర్ దిస్ ఈజ్ 6 మార్క్స్ ఆర్ సమ్టైమ్స్ 8 మార్క్స్, ఎందుకంటే రెండింటి నుంచి కలిపి వీఎస్ఎక్యూస్ ఇస్తుంటారు కాబట్టి. సో షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ వెయిటేజ్ దీనికి. కాంప్లెక్స్ నెంబర్స్ చాలా ఈజీగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. అండ్ ద సేమ్ డే యూ హావ్ టు ప్రాక్టీస్, దెన్ యూ విల్ గెట్ 100% ఆల్ సొల్యూషన్స్ ఈజీలీ. సో కాంప్లెక్స్ నెంబర్స్ దాంట్లో నేను కొంచెం నోట్స్ చేశాను, సో అది వరుసగా మీకు చెప్తుంటా చూడండి. కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ యాన్ ఆర్డర్డ్ పేర్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఏ కామా బి. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఒక ఆర్డర్ పేర్ అంట. ఏ కామా బి ఆర్డర్ పేర్, ఆర్డర్ పేర్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, ఫంక్షన్స్లో ఫస్ట్ ఇయర్లో చెప్పుకున్నాం. ఆర్డర్ పేర్, ఆర్డర్ ట్రయడ్ అంటేనేమో మూడు ఉంటాయి, పేర్ అంటే ఎన్ని ఉంటాయి, రెండు ఉంటాయి. సో ఆర్డర్ ట్రయడ్ కాదు, ఇది ఆర్డర్ పేర్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఏ అండ్ బి, వేర్ దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సో కాంప్లెక్స్ నెంబర్ అంటే రెండు రియల్ నెంబర్స్లో ఆర్డర్ పేర్ అని చెప్తున్నాడు వాడు, ఓకేనా. యాక్చువల్గా అయితే రియల్ అండ్ ఇమాజినరీ ఉంటుంది, అది ఎక్స్పాన్షన్ నెక్స్ట్ వస్తుంటుంది చెప్తుంటే మనకి చూడండి. ఓకే, సో కాంప్లెక్స్ నెంబర్ ఇస్ అన్ ఆర్డర్ పేర్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఏ కామా బి. ద సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ డినోటెడ్ బై, ద సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ డినోటెడ్ బై క్యాపిటల్ సి. క్యాపిటల్ సి మీన్స్ ద సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్. సో విచ్ ఈస్ డినోటెడ్ బై సి, విచ్ ఈస్ ఈక్వల్ టు ఏ కామా బి సచ్ దట్, ఏ కామా బి సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు రియల్ నెంబర్ అండ్ బి బిలాంగ్స్ టు రియల్ నెంబర్, విచ్ ఈస్ నథింగ్ బట్ ద కాల్ వాట్ సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్. సి అంటే కాంప్లెక్స్ నెంబర్, నేను చాప్టర్ పేరు కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి సి అని రాసా. సో సితో డినోట్ చేస్తాము అన్ని కాంప్లెక్స్ నెంబర్స్ ని. సో కాంప్లెక్స్ నెంబర్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆర్డర్డ్ పేర్ ఏ కామా బి ఈ ఫామ్ లో ఉంటే దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అని అంటాం. ఓకే, సో అన్ని కాంప్లెక్స్ నెంబర్స్ ని సెట్ ని ఇలా రాస్తాం, ఇది సెట్ బిల్డర్ ఫామ్ అంటారు తెలుసు కదా, రోస్టర్ ఫామ్ సెట్ బిల్డర్ ఫామ్ రెండు ఉంటాయి సెట్స్ లో. సో ఇది ఏ కామా బి అంటే నువ్వు రియల్ నెంబర్స్ నుంచి ఏదో ఒక వాల్యూ తీసుకో, ఇక్కడ నుంచి కూడా ఇంకొక వాల్యూ తీసుకో, రెండు రియల్ నెంబర్స్ 1, 2, 2, 3, 4, -1, -1, 5, 6, 7 యూ విల్ గెట్ ఆర్డర్ పేర్. అన్ని కాంప్లెక్స్ నెంబర్స్ అన్ని కలిపి ఒక సెట్ లాగా రాసామనమాట, దట్ ఈస్ ఈక్వల్ టు. ఓకే, సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా, కాంప్లెక్స్ నెంబర్ అంటే ఆర్డర్డ్ పేర్ ఆఫ్ టూ రియల్ నెంబర్స్ ఏ కామా బి. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. అండ్ సి అంటే సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అనుకున్నాం కదా, ఒక కాంప్లెక్స్ నెంబర్ ని ఎప్పుడు కూడా జెడ్ తో డినోట్ చేస్తాం, గుర్తు పెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఏ కాంప్లెక్స్ నెంబర్ Z1 = A, B, ఇంకొకటి రాయాలి అంటే Z2 అని రాస్తాం, అంతే కదా, X1, X2, Y1, Y2 అలా. ఇది Z1 అండ్ Z2, ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ కాంప్లెక్స్ నెంబర్ ఫ్రమ్ దిస్ సెట్, ఈ సెట్ లో నుంచి నేను ఇంకొకటి తీసుకుంటున్నాను, సో దట్ ఈస్ ఈక్వల్ టు C, D. ఇంకొకటి కావాలి Z3 = E, F, ఇలా ఎన్నైనా కాంప్లెక్స్ నెంబర్స్ రాసుకోవచ్చు. వీటి సెట్టే ఇక్కడ మనం సెట్ బిల్డర్ ఫామ్ రాసాం. సో ఇప్పుడు ఫస్ట్ డెఫినేషన్ ఏంటి అంటే ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్, సో ఇక్కడ సిఎన్ఏ రాయాలి, నేను కాంప్లెక్స్ నెంబర్ సిఎన్ అని ఎందుకు రాస్తున్నట్టే మీకు అర్థం కావడానికి. ఓకే, సో ఈక్వాలిటీ అంటే ఈక్వల్ కావాలంటే Z1 = Z2 అయితే, ఈ రెండు ఈక్వల్ అయితే ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ దట్ ఈస్ A = C అండ్ సెకండ్ ఎలిమెంట్ B = D రెస్పెక్టివ్లీ, అప్పుడే అవి మనం ఏమంటాం ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ ద సెకండ్ వన్ అడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. అడిషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్, ఇవే Z1 Z2 తీసుకుందాం, యాడ్ చేస్తున్నా నౌ Z1 + Z2. నేను ప్రతిసారి తీసుకోవద్దని చెప్పేసి ఆల్రెడీ రూట్ వన్స్ ఐమ్ డైరెక్ట్లీ Z1 Z2 Z3, ఒకవేళ మూడు కావాలంటే మూడు యూజ్ చేసుకుందాం, ఓకేనా. సో Z1 + Z2 విచ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఈక్వల్ ఎలా చేస్తున్నామో యాడ్ కూడా అలానే చేయాలి. సో దట్ ఈస్ వాట్ A + C, B + D. వీటికి ఎగ్జాంపుల్స్ ఏమైనా నెంబర్స్ తీసుకోండి, న్యూమరికల్స్ ఏమైనా తీసుకొని సాల్వ్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, థర్డ్ వన్ ఏంటి, ఆఫ్టర్ ఎడిషన్ అండ్
యు నో ద డిఫరెన్స్ ఆఫ్, డిఫరెన్స్ అంటే ఏంటో తెలుసు కదా మళ్ళీ, డిఫరెన్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇక్కడ ఏం చేస్తున్నాం, అడిషన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, డిఫరెన్స్ అడుగుతుంది. సో జెడ్ వన్ మైనస్ జెడ్ టూ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ సి బి మైనస్ డి, ఏ మైనస్ సి బి మైనస్ డి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫోర్త్ వన్ ఏంటంటే అడిటివ్ ఇన్వర్స్. అడిటివ్ ఇన్వర్స్ ఇది మనకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఫంక్షన్ లో వస్తుంది అండ్ మ్యాట్రిసెస్ లో కూడా వస్తుంది. ఓకే, అడిటివ్ ఇన్వర్స్. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే ఇదే జెడ్ వన్ కి అడిటివ్ ఇన్వర్స్ రాయాలంటే అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ వన్ డినోటెడ్ బై మైనస్ జెడ్ వన్. ఓకే, అడిటివ్ ఇన్వర్స్ అంటే సింపుల్ గా ఉన్న కాంప్లెక్స్ నెంబర్ కి లేదా ఉన్న దానికి మైనస్ రాయడమే. విచ్ ఇస్ ఈక్వల్ టు వాట్ ఇట్ విల్ బికమ్, మైనస్ ఆఫ్ ఏ కామా బి విచ్ ఇస్ ఈక్వల్ టు వాట్, మైనస్ ఏ మైనస్ బి. మైనస్ అంటే ప్లస్ అవుతుంది, ప్లస్ అంటే మైనస్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ అడిటివ్ ఇన్వర్స్. అండ్ ఆఫ్టర్ దట్ అడిటివ్ ఇన్వర్స్ లేదా దీన్నే నెగిటివ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు దీన్ని, నెగిటివ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్ లేదా అడిటివ్ ఇన్వర్స్ మన ఫంక్షన్ లో వాడుతుంటాం ఈ వర్డ్. అండ్ ఆఫ్టర్ దట్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ నుంచి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది చూడండి. సో మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో వీ హ్యావ్ యువర్ జెడ్ వన్ ఇస్ ఈక్వల్ టు ఏ కామా బి అండ్ జెడ్ టూ ఇస్ ఈక్వల్ టు సి కామా డి, దెన్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ జెడ్ వన్ అండ్ జెడ్ టూ విల్ బి జెడ్ వన్ ఇంటూ జెడ్ టూ, అంతేనా, జెడ్ వన్ ఇంటూ జెడ్ టూ విల్ బికమ్ వాట్, దీన్ని దీంతో దీన్ని దీంతో దీన్ని దీంతో దీన్ని దీంతో అలా చేస్తే మనకు ఎక్స్పాండ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఆర్డర్ పేరు వస్తుంది. అది ఎలా ఉంటుంది అంటే మల్టిప్లికేషన్ అనేది ఏసి మైనస్ బిడి కామా ఏబి ఏడి ప్లస్ బీసీ. దిస్ ఈస్ కాల్డ్ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. ఓకేనా. అండ్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్ డివిజన్. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. డివిజన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. సో సేమ్ టేక్ జెడ్ వన్. జెడ్ వన్ ఇస్ ఈక్వల్ టు ఏ కామా బి, జెడ్ టూ ఇస్ ఈక్వల్ టు సి కామా డి, దెన్ జెడ్ ఇస్ ఈక్వల్ టు, జెడ్ ఇస్ ఏ కాంప్లెక్స్ నెంబర్, జెడ్ ఇస్ ఈక్వల్ టు జెడ్ వన్ బై జెడ్ టూ అనుకుందాం. ఎవరంటే ఈ రెండింటిని ఎక్కడైనా మీరు చూడండి, ఈక్వాలిటీ కానీ ఎడిషన్ కానీ డిఫరెన్స్ కానీ అడిటివ్ ఇన్వర్స్ కానీ మల్టిప్లికేషన్ కానీ మల్టిప్లికేషన్ ఇన్వర్స్ కానీ డివిజన్ కానీ ఏది చేసినా మళ్ళీ ఒక కాంప్లెక్స్ నెంబరే వస్తుంది. అందుకే ఈ రెండింటి చేసినా మళ్ళీ ఒక కాంప్లెక్స్ నెంబరే. దిస్ ఈజ్ ఆల్సో ఏ కాంప్లెక్స్ నెంబర్ కరెక్ట్, దిస్ ఈజ్ ఆల్సో ఏ కాంప్లెక్స్ నెంబర్ కరెక్ట్. అన్ని కాంప్లెక్స్ నెంబర్సే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వీఆర్ డూయింగ్ డివిజన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఈ రెండింటిని డివిజన్ చేస్తే ఏదొస్తుంది, దట్ ఈస్ ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్లీ ఫార్ములా. ద ఫార్ములా ఈస్ ఏసి ప్లస్ బిడి బై ఏ స్క్వేర్ ప్లస్ బి, సారీ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ కామా బిసి మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. దిస్ ఈస్ కాల్డ్ వాట్, డివిజన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. జస్ట్ మినిట్. యా, ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ డివిజన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. అండ్ ఆఫ్టర్ డివిజన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ వాట్, ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇన్వర్స్. ఇది అడిటివ్ ఇన్వర్స్. ఇప్పుడు మనం రాసేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, అలా రాసుకుందాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్. ఫోన్ అక్కడ ఇచ్చినప్పుడు ఎవరు ఫోన్ చేశారు, చేసి క్లాస్లో ఉండదని చెప్పం. మల్టిప్లికేషన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్. ఇప్పుడు నేను ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటున్నా జెడ్ వన్ ఈక్వల్ టు ఏ కామా బి, దీనికి ఇన్వర్స్ అడుగుతుండు. సో అది అడిటివ్ ఇన్వర్స్ అయితే ముందు మైనస్ వస్తుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే నథింగ్ బట్ ఏంటి తెలుసా, వన్ బై జెడ్ వన్ అనమాట, అంటే వన్ బై కాంప్లెక్స్ నెంబర్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ డినామినేటర్ అంటే మనం పైన మైనస్ వన్ రాసుకోవచ్చు కదా పవర్ని. పవర్ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, రైట్? వెన్ యూఆర్ టేకింగ్ న్యూమరేటర్ టు డినామినేటర్, డినామినేటర్ టు న్యూమరేటర్, power will be changed. So 1 by z1 is nothing but z1 power minus 1, which is equal to, can be written as what? That is nothing but a by a square plus b square comma minus b by a square plus b square is called multiplicative inverse of a complex number. Malli result malli complex number, ardhamaitunda? So this is multiplicative inverse. And also integral power of a complex number. So integral power of a complex number chudandi.
సేవ్ చేసినవారు అది. ఇదే కదా, యా, ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ 8th కదా. ఇంటిగ్రల్ దీని గురించి మనకు తర్వాత వస్తుంది, బట్ ఇక్కడ ఉంది కాబట్టి రాసిస్తున్నా నేను. పవర్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, సపోజ్ ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లెక్స్ నెంబర్, అంటే జెడ్ బిలాంగ్స్ టు ఏ కాంప్లెక్స్ నెంబర్, దెన్ వి టేక్ టెక్స్ట్ బుక్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. జెడ్ పవర్ వన్ ఈజ్ ఈక్వల్ టు జెడ్, జెడ్ పవర్ వన్ జెడ్డా, పర్ఫెక్ట్ జెడ్డే. జెడ్ పవర్ లో వన్ అంటే జెడ్ ఈక్వల్ టు జెడ్డే కదా, ఏమి లేకుంటే పవర్ ఎన్ని టైమ్స్ ఉన్నట్టు, 1 ఉన్నట్టు. జెడ్ స్క్వేర్ అంటే పవర్ 2, 3, 4, అంటే ఆ 1, 2, 3, 4 అన్నీ ఏంటి, ఇంటిజర్లు. అవన్నీ ఏంటి, ఇంటిజర్లు. నెగిటివ్స్ లో కూడా ఉండొచ్చు, ఇంటిజర్లు ఉండొచ్చు, బట్ ఫ్రాక్షన్స్ లో ఉండవు. -1, -2, -3, అవన్నీ 1, 2, 3, 4 ఇవన్నీ కూడా ఇంటిజర్లే. సో అట్లా పవర్ లో జెడ్ పవర్ 1, జెడ్ పవర్ 2, జెడ్ పవర్ 3, జెడ్ పవర్ మైనస్ 1, జెడ్ పవర్ మైనస్ 2, జెడ్ పవర్ మైనస్ ఇలా ఉన్నప్పుడు ఎలా కనుక్కుంటాం అనేది ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. దీనికి మనకు ఒకటే ఒక ఫార్ములా ఉంటుంది డైరెక్ట్ గా, దట్ ఈస్ జెడ్ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు, అండ్ డిపెండింగ్ ఆన్ ద ఎన్ వాల్యూ వీ హావ్ డిఫరెంట్, దట్ ఈస్ జెడ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 1, ఎన్ ఈక్వల్ 1 రాయండి జెడ్ వస్తుంది కదా. నెక్స్ట్ 1, 0 ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 0, ఎన్ ఈక్వల్ టు 0 రాయండి, ఇక్కడ జెడ్ పవర్ 0 అవుతుంది. అంటే మనకి ఏంటి, ఏ కామా బి కదా, సో అది ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ మనకి దీని మీదే ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని. ఓకే, జస్ట్ యూ హావ్ టు రిమెంబర్ దిస్ స్ట్రక్చర్. 4 ఉంటాయి, ఆ 4 గుర్తుంచుకోవాలి మీకు. ఓకేనా, వెరీ షార్ట్స్ కి బాగా యూజ్ అవుతాయి. సో ఆఫ్టర్ దిస్ జెడ్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ జెడ్ పవర్ 1 ఇఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు, సారీ, ఇఫ్ ఎన్ గ్రేటర్ దెన్ 1 అండ్ ద లాస్ట్ 1, సారీ, ఎన్ గ్రేటర్ దెన్ 0 అండ్ ద లాస్ట్ 1 జెడ్ పవర్ మైనస్ 1 హోల్ పవర్ మైనస్ ఎన్ ఇఫ్ ఎన్ లెస్ దెన్ 0, ఎన్ లెస్ దెన్ 0, ఎన్ లెస్ దెన్ 0. లెస్ దెన్ అంటే ఎంతరా, 0 కంటే తక్కువ, నెగిటివ్ లెస్ వస్తాయి. పాజిటివ్ అంటే ఏంటి, 1, 2, 3, 4, 5. ఇక్కడ 2 రాస్తే ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడ 3 రాస్తే ఇక్కడ 3, ఇక్కడ 4 రాస్తే ఇక్కడ 4 వస్తాయి. ఎందుకంటే జెడ్ పవర్ ఎన్ కదా మనం రాసేది, జెడ్ పవర్ ఎన్ ఈక్వల్ టు రాస్తున్నాము. నేను జెడ్ పవర్ ఎన్ ఏం రాసా, జెడ్ పవర్ ఎన్ మైనస్ 1 రాసా. వెంట ఇంటనే జెడ్ పవర్ 1 రాయకపోతే రాంగ్ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ బేస్ లో సేమ్ వాటి పవర్స్ యాడ్ చేసి రెండు ఏమైతే క్యాన్సిల్ అయితే సేమ్ వస్తాయి అనమాట. ఓకే, ఇది మనకు చాలా ఉంటుంది. దిస్ ఈస్ ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. అండ్ దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. చాలా చాలా ఇంపార్టెంట్ రా, అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఏ ప్లస్ ఐబిలోకి ఎలా రాస్తారు అంటే చాలా ఈజీ కూడా. జెడ్ ఈక్వల్ టు ఏ కామా బి ఇస్ ఏ కాంప్లెక్స్ నెంబర్ కదా, దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ ప్లస్ ఐబి. దీని ప్రాసెస్ అంతా మీకు టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, బట్ అదంతా మనకేం అవసరం లేదు. సి, ఏ కామా బిని ఎలా రాసాం, ఏ ప్లస్ ఐబి, 2, 3 ఉంటే 2 ప్లస్ i3, 7, 8 ఉంటే 7 ప్లస్ 8 i, 8. ఒకవేళ 2, -3 ఉంటే 2, -3 i, అంతే, ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. దిస్ ఓన్లీ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ ప్లస్ బి ఇంటూ ఐ అనమాట. ఐ అనే బి అనేది ఏదైనా ఉండొచ్చు, ఏ అనేది కూడా ఏదైనా ఉండొచ్చు. సో ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఏ ప్లస్ ఐబిలోకి ఫామ్ లోకి రాయడం అంటే ఏ కామా బి ఆర్డర్ పేర్ని ఏ ప్లస్ ఐబిలోకి రాసుకుంటాము. దిస్ ఏ ఈజ్ కాల్డ్ ఆల్వేజ్ రియల్ పార్ట్. ఏమంటారు దీన్ని, రియల్ పార్ట్. అండ్ దిస్ బి ఈజ్ ఆల్వేస్ కాల్డ్, ఓన్లీ బీనే మళ్ళీ చెప్తాను, ఐ కాదు, బి ఈజ్ ఆల్వేస్ కాల్డ్ వాట్, ఏమంటారు దీన్ని, ఇమాజినరీ పార్ట్. మీకు ఎప్పుడైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఫ్యాక్టర్స్ కనుక్కునే ప్రాసెస్ లో -b ± √ b² - 4ac/2a అనే ఫార్ములాని యూజ్ చేసి ఫ్యాక్టర్స్ చేసినప్పుడు సంథింగ్ 4 ± √ -3/2 ఇలా వచ్చిందనుకోండి, మీరు దీనికి
రూట్స్ రియల్ లేవు అని చెప్పి క్లోజ్ చేస్తారు అక్కడ. ఎందుకంటే రూట్లో ఏముంది, మైనస్ త్రీ, అంటే బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ లెస్ దెన్ జీరో వచ్చింది కదా ఇక్కడ. బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ గ్రేటర్ దెన్ జీరో ఉంటే రియల్ అండ్ డిఫరెంట్ రూట్స్, ఈక్వల్ ఉంటే ఈక్వల్ రూట్స్, రియల్ అండ్ ఈక్వల్, లెస్ దెన్ ఉంటే ఇమాజినరీ రూట్స్. సో ఇక్కడే మీకు ఇమాజినరీ రూట్స్ ఇలా ఉంటాయి, ఒకటి ప్లస్తో ఒకటి మైనస్తో. సో దట్ ఈస్ వాట్ ఈ రూట్ ఓవర్ మైనస్ త్రీ కెన్ బి రిటన్ యాజ్ ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ ఐ రూట్ త్రీ బై టూ, అంటే ఫోర్ బై టూ ప్లస్ ఆర్ మైనస్ ఐ రూట్ త్రీ బై టూ, విచ్ ఈస్ ఎ కాంప్లెక్స్ నెంబర్. ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో ఇలా వస్తుంటుంది అన్నట్టు మీకు. సో హియర్ వాట్ యు హావ్ టు రిమెంబర్, ఏ ప్లస్ ఐబిలో ఏని ఏ పార్ట్ అంటాం అనేది నాకు కావాలి. వాట్ ఈస్ ఏ, ఏమంటాం ఇప్పుడే రాశాను కదా బోర్డు మీద, ఏ ఈజ్ కాల్డ్ వాట్ రా రియల్ పార్ట్, బి ఈజ్ కాల్డ్ వాట్ ఇమాజినరీ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ కామా మైనస్ ఫోర్, విచ్ ఈస్ మైనస్ త్రీ ప్లస్ మైనస్ ఫోర్ ఐ. వాట్ ఈస్ రియల్ పార్ట్? మైనస్ త్రీ ఈజ్ రియల్ పార్ట్. వాట్ ఈస్ ఇమాజినరీ పార్ట్? మైనస్ ఫోర్ ఈజ్ ఇమాజినరీ పార్ట్. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ మైనస్ త్రీ మైనస్ ఫోర్ ఐ కూడా రాయొచ్చు. దీన్ని మైనస్ రాసిన ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అనమాట. సో రియల్ ఇది, ఇమాజినరీ ఇది. మళ్ళీ ఇక్కడ ఓన్లీ ఇమాజినరీ ఫోర్ అని చెప్పొద్దు, ప్లస్ ఉండాలి, ఏ ప్లస్ ఐపీ ఫామ్ ఉండాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్. అండ్ దీని తర్వాత మనకు దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ చెప్పుకున్న తర్వాత కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ కూడా చేద్దాము. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి. ఐఎమ్ నాట్ గివింగ్ దీస్ క్వశ్చన్స్ యాజ్ హోంవర్క్, జస్ట్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ సి ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు, ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు టూ కామా ఫైవ్ అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ కామా ఫోర్. సో ఫస్ట్ వాట్ అబౌట్ ఆల్ఫా ప్లస్ బీటా, ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఎంత వస్తుంది రా? యాడ్ చేయాలి కదా, టూ మైనస్ వన్ కామా ఫైవ్ ప్లస్ ఫోర్ ఎంత వచ్చింది? 1,9. అర్థమవుతుందా? అడిషన్ సబ్ట్రాక్షన్స్ ఇవి. సెకండ్ ఏమడుగుతున్నాడు అంటే వాడు ఆల్ఫా మైనస్ బీటా, టూ ప్లస్ వన్ ఫైవ్ మైనస్ ఫోర్, వాట్ ఈస్ ద ఫైనల్ వన్? 3,1. తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ప్రొడక్ట్? ఇక్కడ చూసుకో, ప్రొడక్ట్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ కి ఇదిగో ఫార్ములా ఏముంది, ఏసీ మైనస్ బీడీ ఏడి ప్లస్ బీసీ. అదే కదా ఫార్ములా, ఏసీ మైనస్ బీడి ఏడి ప్లస్ బీసీ. వాట్ ఈజ్ ఏబిసిడి? కథం అప్లై చేయండి. ఏసి టూ ఇంటూ మైనస్ వన్ మైనస్ టూ, మైనస్ బీడి ఫైవ్ ఫోర్ జా మైనస్ ట్వంటీ, ఏడి 2, 4, 8, బిసి 5, 1, -5. సో ఆన్సర్ ఏమొస్తుంది? అదే ఆన్సర్, -22,3. ఓకే, నౌ ఆల్ఫా బై బీటా, ఆల్ఫా డివైడెడ్ బై బీటా, వాట్ ఈస్ ద ఫార్ములా ఆల్ఫా బై బీటా? మళ్ళీ ఫార్ములాకి వచ్చేయండి, ఏసి ప్లస్ బిడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్, బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సో ఏసి ప్లస్ బిడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ కామా ఏడి ప్లస్ ఏడి మైనస్ బిసి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఒకసారి చూద్దాం, బిసి మైనస్ ఏడి, సారీ బిసి మైనస్ ఏడి, ఇది ఇటు ఇది ఇటు. బిసి మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఏసీ వాట్ ఈజ్ ఏసీ? మైనస్ టూ. ప్లస్ బీడీ, బీడీ వాట్? ట్వంటీ. ట్వంటీ మైనస్ టూ ఎంత? 18 బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. 1 స్క్వేర్ 4 స్క్వేర్ ఎంత? 17 కామా బీసీ, వాట్ ఈజ్ బీసీ? సో ఇక్కడ బీసీ ఉంది మనకి, ఎంత?
ఫైవ్ మైనస్ ఫైవ్ బీసీ ఎంత మైనస్ ఫైవ్ మైనస్ ఏడి ఏడి ఎంత ఎయిట్ మైనస్ ఫైవ్ మైనస్ ఎయిట్ ఎంత మైనస్ థర్టీన్ బై సెవెంటీన్ ఫినిష్ చిన్న చేసుకున్నాసిన ఏం చేసిన అంతే అండ్ ద లాస్ట్ వన్ వాట్ ఈజ్ ఆల్ఫా లాస్ట్ బట్ వన్ మైనస్ ఆల్ఫా ఎంత అంటే అడిటివ్ ఇన్వర్స్ ఎంత అని అడుగుతున్నారు దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ మైనస్ ఆఫ్ టూ కామా ఫైవ్ విచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ టూ కామా మైనస్ ఫైవ్ అండ్ లాస్ట్ వన్ మోర్ వన్ దట్ ఈస్ వాట్ బీటా ఇన్వర్స్ ఎంత మల్టిప్లికేషన్ ఇన్వర్స్ సో ఇన్వర్స్ కి ఫార్ములా ఏంటి ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏ బై బీటాలో చూసుకో ఏ అంటే మైనస్ వన్ కదా మైనస్ వన్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే దిస్ ఈస్ క్లియర్లీ సెవెంటీన్ ఆల్రెడీ వచ్చింది మనకి మైనస్ బి బై అంటే మైనస్ ఫోర్ బై సెవెంటీన్ దిస్ ఈస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ అర్థమైందా ఇంకేమైనా చెప్పుకున్నామా మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇవే కదా చెప్పుకుంది ఇన్వర్స్ డివిజన్ డిఫరెన్స్ నెగటివ్ మల్టిప్లికేటివ్ ఎడిషన్ ఓకే సో ఇదే ఇంకొకటి ఏంటి అంటే రైట్ దిస్ టూ కామా ఫైవ్ ఇంటూ కాంప్లెక్స్ నెంబర్ అన్నాడు అనుకో ఏం రాస్తావు అప్పుడు ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు టూ కామా ఫైవ్ ఇస్ ఈక్వల్ టు టూ ప్లస్ ఐ ఫైవ్ లేదా ఫైవ్ ఐ ఓకేనా అర్థమైందా ఇవన్నీ చిన్న 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 అనమాట సో నెక్స్ట్ గో టు నెక్స్ట్ వన్ ఈ ఎక్సర్సైజ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ బిట్లో సబ్ట్రాక్షన్ సెకండ్ బిట్ మల్టిప్లికేషన్ థర్డ్ బిట్ రైట్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పేసి ఒకటి ఇచ్చాడు సో వాడు ఇది ఏం ప్రాక్టీస్ చేయాల్సింది కాదు నేర్చుకోవడానికి ఇస్తున్నా వాడు ఏమి ఇచ్చాడు టూ కామా వన్ మైనస్ ఫోర్ కామా సిక్స్ టూ కామా వన్ మైనస్ ఫోర్ కామా సిక్స్ ఇలా రెండు ఇచ్చాడు ఇచ్చేసి దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఆల్సో కాంప్లెక్స్ నెంబర్స్ దానికి అడిటివ్ ఇన్వర్స్ రాయమంటున్నాడు అంటే ముందు ఈ రెండింటి ప్రొడక్ట్ చేయాలి ప్రొడక్ట్ చేయాలంటే మళ్ళీ ఫార్ములా ఏంటి ఫార్ములా ప్రొడక్ట్ చేయాలంటే ఏసీ మైనస్ ఇక రాసాము ఏసీ మైనస్ బీడీ కామా ఏడీ ప్లస్ బీసీ ఆ ఫార్ములాతో ఫస్ట్ రాద్దాం ఏసీ మైనస్ బీడీ కామా ఏడీ ప్లస్ బీసీ సో వాట్ ఈజ్ ఏబిసిడి సో రాయండి ఇక్కడ ఏసీ ఎంత మైనస్ ఎయిట్ మైనస్ బీడి మైనస్ సిక్స్ ఏడి ఎంత ఏడి టూ సిక్జా ట్వెల్వ్ అండ్ బీసీ ఎంత ఫోర్ వన్జా మైనస్ ఫోర్ విచ్ ఈస్ ఈక్వల్ టు వాట్ మైనస్ ఫోర్టీన్ కామా ఎయిట్ దిస్ ఈస్ దిస్ వన్ దీనికి అడిటివ్ ఇన్వర్స్ అడుగుతున్నారు సో దెన్ ద అడిటివ్ ఇన్వర్స్ విల్ బి వాట్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ జెడ్ ఈస్ మైనస్ జెడ్ కదా ఎందుకంటే దీన్ని జెడ్ అనుకుంటున్నాను నేను సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ఫోర్టీన్ కామా ఎయిట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ కామా మైనస్ ఎయిట్ అర్థమైందా ఇలా చేస్తున్నామా ఫైనల్గా వాడు ఏం అడిగినో అది చేయాల్సిందే అంత తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు దీంతో పెద్ద ఇంపార్టెంట్ అంటే డివిజన్ చేయొచ్చు మీకు అండ్ వన్ మోర్ వెరీ ఈజీ క్వశ్చన్ ఏంటది అంటే ఇఫ్ కాస్ తీటా కామా సైన్ తీటా జెడ్ అనేది కాస్ తీటా కామా సైన్ తీటా అయితే వాట్ ఈజ్ జెడ్ మైనస్ వన్ బై జెడ్ ఎంత ఇది క్వశ్చన్ నెంబర్ వన్గా కన్సిడర్ చేసుకుంటా ఓకేనా సో జెడ్ మైనస్ వన్ బై జెడ్ ఎంత అంటున్నాడు జెడ్ ఉంది కానీ వన్ బై జెడ్ ఇది మరి జెడ్ ఇన్వర్స్ చేయొచ్చు కదరా మనకు ఏంటి ఫార్ములా జెడ్ ఇన్వర్స్కి ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇన్వర్స్ అడిటివ్ ఇన్వర్స్ ఉంది కదా దిస్ ఈజ్ జెడ్ దెన్ జెడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై కాస్ తీటా బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వన్ మైనస్ బి బై సైన్ తీటా బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వన్ సో జెడ్ ఇన్వర్స్ వాట్ కాస్ తీటా కామా మైనస్ సైన్ తీటా దిస్ ఈజ్ ఓన్లీ వన్ బై జెడ్ కదా జెడ్ ఇన్వర్స్ అన్న నౌ ఈజ్ ఆస్కింగ్ టు యాడ్ కదా జెడ్ ప్లస్ మైనస్ వన్ బై జెడ్ అడుగుతుంది జెడ్ అంటే ఎంత ఇదే కాస్ తీటా కామా సైన్ తీటా మైనస్ వన్ బై జెడ్ అంటే కాస్ తీటా కామా మైనస్ సైన్ తీటా నౌ కాస్ తీటా మైనస్ కాస్ తీటా కామా సైన్ తీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ తీటా సో హియర్ దీస్ టూ విల్ గెట్ క్యాన్సల్ ఆన్సర్ ఏంటి జీరో కామా టూ సైన్ తీటా జీరో కామా టూ సైన్ తీటా ఇక్కడ మనం ఒకటి
ఒక ఆన్సర్ చెప్పొచ్చు. కాకపోతే మీకు ఇంకా రియల్ ఇమాజినరీ అనేది ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా చెప్పచ్చు. ఏంటంటే అది ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. రియల్ ఇమాజినరీ, రియల్ ఇమాజినరీ కదా. ఒక కాంప్లెక్స్ నెంబర్ని దాని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని సప్రాక్షన్ చేస్తే రియల్ వస్తుందా ఇమాజినరీ వస్తుందా? ఇమాజినరీ వస్తుంది. యాడ్ చేస్తే రియల్ వస్తుంది. యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇంకో సైన్ సైన్ క్యాన్సలే, రియల్ వస్తుంది. ఇది ఒక ప్రాపర్టీ మనకు వస్తుంది ఫ్యూచర్లో. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ నాట్ ఇంపార్టెంట్ బట్ చేయాలి మీరు. అండ్ ఇంకొకటి మల్టిప్లికేటివ్ యూనివర్స్ అంటే ఆల్రెడీ చేశాం కదా, ఇదే కదా మల్టిప్లికేటివ్ యూనివర్స్. ఇప్పుడు ఎన్ని ఇచ్చారు చూడు, ఒకటి 3,4 అంట, సైన్ తీటా కాస్ తీటా, 7,24, -2,1. ఫస్ట్ ఏమో 3,4, సెకండ్ ఏమో కాస్ తీటా కామా సైన్ తీటా, థర్డ్ ఏమో 7,24, ఫోర్త్ ఏమో -2,1. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ యూనివర్స్. అంటే ఇదే ప్రాసెస్, మల్టిప్లికేటివ్ యూనివర్స్ అంటే తెలుసు కదా. దిస్ ఈస్ ద ప్రాసెస్ టు ఫైండ్ మళ్ళీ a/a² + b² -b/a² + b² ఇస్ ద ఫార్ములా. ఫార్ములాని తీసుకొని మనం సాల్వ్ చేసి వస్తుంది. సో ఆఫ్టర్ దిస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ కూడా చెప్పాను. అండ్ దీని తర్వాత మనకి ఏంటి అంటే ప్రాపర్టీస్ of a conjugate complex numbers. దానికంటే ముందు కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్? కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ లేదా కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ కి కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ కనుక్కోవడం. సపోజ్ ఇఫ్ జెడ్ ఈస్ ఈక్వల్ టు a, b, దెన్ ద కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ ఆఫ్ జెడ్ ఈస్ జెడ్ బార్ అంటాం. ఏమంటుందండి? జెడ్ బార్ అంటే కాంప్లెక్స్ కి కాంజుగేట్ కాంప్లెక్స్. ఈజ్ క్లియర్లీ సింప్లీ -b రాయాలంటే ఇమాజినరీ పార్ట్ సైన్ మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 + 3i ఉంది, దెన్ వాట్ ఈస్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ నెంబర్? దిస్ ఈస్ జెడ్ -3i. అదే ఒకవేళ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -4 -221i ఉంది, దెన్ వాట్ ఈస్ జెడ్ బార్? -4 విల్ నాట్ చేంజ్, రియల్ పార్ట్ మారదు, ఓన్లీ ఇమాజినరీ. +21i. అర్థమైందా? కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏం చేయాలి? సింపుల్ గా ఓన్లీ ఇమాజినరీ పార్ట్ సైన్ ని మార్చండి, కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ వచ్చేస్తుంది. దీనికి ఉన్న ప్రాపర్టీస్ లో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఆల్ఫా ఏ కాంప్లెక్స్ నెంబర్, బీటా ఏ కాంప్లెక్స్ నెంబర్ అయితే దెన్ ద ఫస్ట్ ప్రాపర్టీ ఆల్ఫా +β² అంటే కాంజుగేట్ ఆఫ్ సమ్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇస్ ఈక్వల్ టు α/β. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఆల్ఫా β² అంటే కాంజుగేట్, మళ్ళీ చెప్తున్నా, ఓకేనా, విచ్ ఇస్ ఈక్వల్ టు α/β. అండ్ ద థర్డ్ వన్ విల్ బి α/β ఇస్ ఆల్ఫా. సేమ్ ఇది మన ఎట్లుంది మ్యాట్రిసెస్ లో కనుక ట్రాన్స్పోజ్డ్ అయిపోయింది. అండ్ ద ఫోర్త్ వన్, వాట్ ఈస్ ద ఫోర్త్ వన్? సో దిస్ ఈస్ α/β, వేర్ β≠0 ఉండాలి ఇక్కడ, ఇస్ ఈక్వల్ టు α/β. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఫర్ ద కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇది యూజ్ చేసి చేయండి, యూజ్ చేయకుండా చేయండి, అది మీ ఇష్టం. ఓకేనా? నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సో కాంప్లెక్స్ నెంబర్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు a + ib ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, దెన్ ఈజ్ ఆస్కింగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, దెన్ రూట్ జెడ్ అడుగుతుండు. స్క్వేర్ రూట్ అంటే రూటే కదా, రూట్ ఓవర్ a + ib అడుగుతుండు. దానికి మన దగ్గర రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఏది యూజ్ చేయాలి సార్? ఐ విల్ టెల్ యూ ఏది యూజ్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? +r - రెండింటికి వస్తుంది కాబట్టి ముందే రాస్తున్నా నేను. +r - √ న్యూమరేటర్ రూట్ a² + b² + a ఎగ్జాక్ట్లీ √ రూట్ ఓవర్ a² + b² - a/2. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇఫ్ ద ఇమాజినరీ పార్ట్ ఈస్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు. నెక్స్ట్ హోల్ రూట్ √ a² + b²
ప్లస్ ఏ బై టూ మైనస్ ఐ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై టూ. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే బి లెస్ దెన్ జీరో అయినప్పుడు. అర్థమైందా? సో బి అంటే మనకి ఇచ్చే క్వశ్చన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకుందాం రా, దీన్ని క్వశ్చన్ నెంబర్ టూగా కన్సిడర్ చేసేసుకోండి. నేను తీసుకునే క్వశ్చన్ని క్వశ్చన్ నెంబర్ టూగా కన్సిడర్, ఆల్రెడీ వన్ ఇచ్చానా? వీడేమైనా ఇచ్చాడా లేదంటే మనమే తీసుకుందామని చూస్తున్నాను. ఓకే, ఫైవ్ మైనస్ ఫైవ్ కామా ట్వెల్వ్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు రవి. ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్, మొన్న కూడా యాన్యువల్ ఎగ్జామ్ వచ్చింది. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటాడు. ఫైవ్ మైనస్ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్, దిస్ ఇస్ ద క్వశ్చన్ రా. దీనికి ఏం కనుక్కోవాలంట? స్క్వేర్ రూట్ కనుక్కోవాలంట. వాట్ ఈస్ బి? 12. బి గ్రేటర్ దెన్ జీరో అంటే ఫస్ట్ వస్తా సెకండ్ వస్తా? ఫస్ట్ వస్తుంది. అండ్ బిఫోర్ దట్ అన్నిట్లో కామన్ గా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది కదా. యా సారీ ఫర్ ద రింగ్. సియర్ ఏ అంటే మైనస్ ఫైవ్, బి అంటే 12. సో బి ఈక్వల్ టు 12 విచ్ ఇస్ గ్రేటర్ దెన్ జీరో అంటే ఫస్ట్ దానికి వెళ్ళిపోవాలి. బట్ కామన్ గా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది కదా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే 25, బి స్క్వేర్ అంటే ఎంతరా 144. ఎంత వస్తుంది? 25 ప్లస్ 144 ఎంత? 169. బట్ ఇదంతా రూట్ లో ఉంది కాబట్టి రూట్ ఓవర్ 169 ఎంత? 13. వెళ్ళిపోండి ఇక. విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్ ప్లస్ ఏ బై టూ ప్లస్ ఐ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై టూ ఇస్ ద ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత వచ్చింది? 13. ఏ అంటే ఎంత మళ్ళీ? మైనస్ ఫైవ్ బై టూ. ఎనీ డౌట్? ప్లస్ ఐ ఇంటూ రూట్ ఓవర్ ఇదెంత మళ్ళీ? 13. అండ్ ఏ అంటే మైనస్ ఫైవ్ అంటే ప్లస్ ఫైవ్ బై టూ, విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 13 మైనస్ ఫైవ్ అంటే ఎంతరా? 8. 8 బై టూ ప్లస్ ఐ రూట్ ఓవర్ 18 కదా, 18 బై టూ. సో 2 1 2 9 2 1 2 4 విచ్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 4 ప్లస్ ఐ రూట్ ఓవర్ 9 విచ్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎంత వస్తుందిరా? 2, 3. రూట్ 4 అంటే 2, రూట్ 9 అంటే 3. సో ఇలా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ కనుక్కోవాలి. ఫస్ట్ ఇలా కనుక్కొని చేయండి, మీకు ఈజీగా వస్తుంది. డైరెక్ట్ అందులో రాసిన వస్తుంది, కొంచెం పెద్దగా వస్తుంది అనమాట, ఎందుకంటే అందులో చేసుకునే ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇంకా మిగతా అన్ని ప్రాబ్లమ్సే. నెంబర్ టూ కదా ఇది, నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ టూ ఎస్. సో ఇంకా ఎక్సర్సైజ్ టూ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దానికి ముందున్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో ఇస్తాను నేను, అది పార్ట్ టూ కింద కన్సిడర్ చేద్దాం. ఈ నోట్స్ మొత్తం మీరు నీట్గా రాసుకుంటే మనం పార్ట్ టూలో ఉన్న క్వశ్చన్ చేసేటప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఏముండవు. ఇంకా మీకు ఇందులో ఎక్సర్సైజ్ టూకి ముందు మీరు ఇంకా నేర్చుకోవాల్సింది రియల్ అండ్ ఇమాజినరీ అంతా అయిపోయింది. ఎక్సర్సైజ్ టూ డైరెక్ట్ చేసేసుకోవచ్చు. కాంజుగేట్ కూడా అయిపోయింది, స్క్వేర్ రూట్ కూడా అయిపోయింది కాబట్టి డైరెక్ట్ చేసేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఎంత రూట్ ఉంటుంది, ఎంత రూట్ కూడా రాసుకోవచ్చు. ఎంత రూట్ అంటే పవర్ ఎంత? 1/n. స్క్వేర్ రూట్ అంటే పవర్ ఎంత? 1/2. రూట్ అంటే ఏంటిది రా? రూట్ 4 అంటే ఎంత? 4 పవర్ 1/2 కదా. అంటే రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/2 కదా. రూట్ వై అంటే వై పవర్ 1/2 కదా. ఇది స్క్వేర్ రూట్. క్యూబ్ రూట్ అంటే 1/3. ఫోర్త్ రూట్ అంటే ఎంత్ రూట్ అంటే ఎక్స్ పవర్ 1/n. ఇది ఎక్స్ పవర్ 1/2కి ఫార్ములా. అది ఎక్స్ పవర్ 1/n ఉంటే అంటే ఎంత్ రూట్ అంటారు దాన్ని. ఆ ఎంత్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, ఎలా కనుక్కుంటారు, ఆ ఎంత రూట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అది మనకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఓకేనా? సో ప్లీజ్ వాచ్ ఆల్ ద వీడియోస్. ఫస్ట్ నుంచి అన్ని చూడండి, డైరెక్ట్గా సెకండ్ థర్డ్కి వెళ్ళి చూడకండి, కన్ఫ్యూజ్ అయిపోతుంది. కొంచెం టైం స్పెండ్ చేయండి, దిస్ ఈజ్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.